తాగునీటిని కూడా ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష అధ్యక్ష నాకు బాగా గుర్తుంటుంది ఆ రోజు ఈ మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు నేను రూరల్ వాటర్ సప్లై మినిస్టర్ అధ్యక్ష అప్పుడు ఆర్డబ్ల్యూఎస్ మినిస్టర్ పిఆర్ మినిస్టర్ నేను అప్పుడు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచినారు అధ్యక్ష పిలిచి ఏమన్నారంటే నేను ఒక శాసనసభ్యుడిగా సిద్దిపేటలో 1995 లోనే ఎల్ఎండి నుంచి లోవర్ మానేర్ డ్యామ్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి నీళ్లు ఇచ్చిన 95-96 ఆ ప్రాంతంలోనే పెద్ద ప్రాజెక్ట్ చేసినాం 65 కిలోమీటర్ల దూరం కెళ్ళి నీళ్లు తెచ్చుకున్నాం ముఖ్యమంత్రుల నియోజకవర్గాల్లో కూడా నీళ్లు లేనప్పుడు నేను ఆ పని చేసినా మరి అదే పని ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రమంతా చేయాలనుకుంటున్నా కానీ నాకు మొత్తం ఆ సబ్జెక్ట్ మొత్తం తెలుసు ఒక 2-3 ఏళ్ళలో చేయాలన్నాడు అధ్యక్ష నా పక్కకు మా ఈఎన్సి ఉండే అధ్యక్ష ఆయన పేరు సురేందర్ రెడ్డి అనేది పామాపురం అనే ఊరు అక్కడ గద్వాల జిల్లా అనుకుంటా ఇప్పుడు అలంపూరు నియోజకవర్గం అనుకుంటా వనపర్తి జిల్లా ఆయన పక్కకే ఉండే అధ్యక్ష ఆయన అప్పటికి గుడ్లలో నీళ్లు కుట్టున్నాడు నాకు అర్థం కాలేదు ఎందుకు అబ్బాయి ఈయన ఇట్లా సంతోషంతో నేడుస్తున్నా బాధతో నేడుస్తున్నా అర్థం కాలేదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఉన్నంతసేపు ఏం మాట్లాడలేదు అధ్యక్ష ఆ తర్వాత నన్ను పక్కకు తీసుకుపోయింది అధ్యక్ష మెల్లగా సార్ మీకు దండం పెడతా సార్ నేను మా డిపార్ట్మెంట్కు సంవత్సరానికి 400 కోట్ల కంటే ఎక్కువ పనులు చేసిన సత్తా లేదు మాకు మమ్మల్ని అట్లా తయారు చేసిండ్రు మాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్ప చెప్తే మేము ఎడికెళ్ళి చేస్తాం సార్ అది కూడా 3 ఏళ్లలో చేయాలంటున్నాడు ముఖ్యమంత్రి గారు ఎట్లయితే సార్ ఇది అసాధ్యం సార్ ఇది అన్నాడు అంటే మాకు ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన సార్ మెల్లగా పోయి మా ఈఎన్సీ గారు భయపడుతున్నారు సార్ ఆయన అది సాధ్యం కాదేమో అంటున్నాడు మీకేమో గుండె ధైర్యం ఎక్కువ ఆయన సాధ్యం కాదంటున్నాడు ఏం చేయమంటారు సార్ అంటే ప్రశాంత్ రెడ్డి గారిని నన్ను ఆయన ఇంజనీర్ సార్ ప్రశాంత్ రెడ్డి గారు ఆయనని పిలిచి ప్రశాంత్ మీరు మంత్రి గారు ఈఎన్సీ గారు మొత్తం ఒక 10-15 మంది బృందం బయలుదేరిపోండి సిద్దిపేట చూడండి తర్వాత గుజరాత్లో వాళ్ళతో చేసిండట ప్రధానమంత్రి ఉత్తరం రాసిండు ఆడ కూడా పోయి మాట్లాడండి అన్నారు సార్ అంటే పోయినాం మేము సిద్దిపేట పోయినాం ఆ కొమటి బండ అదంతా తిరిగినాం సార్ తర్వాత గుజరాత్ కూడా పోయినాం పోయిన తర్వాత గుజరాత్లో అధ్యక్ష అధికారులతో మీటింగ్లు అవుతున్నాయి అక్కడ ఒక అథారిటీ ఉంది మంచినీళ్ళకి సంబంధించి ఒక అథారిటీ ఉంది చూసినాం అధ్యక్ష మేము కూడా గుజరాత్లో ఏమైంది ఏముంది ఏం లేదని వాస్తవం ఏంటంటే అంతా డొల్ల అది గుజరాత్ మోడల్ అంటేనే డొల్ల అధ్యక్ష పైన పటారం లోనలో టారం ఆడ పోతే ఏముంది అధ్యక్ష 70% గ్రామాలకు నీళ్ళు ఇచ్చినాం అన్నారు నీళ్ళు కూడా ఎక్కడ దాకా ఇచ్చిండ్రు ట్యాంక్ దాకా ఇచ్చిండ్రు తప్ప లాస్ట్ నల్లా పెట్టింది లేదు నీళ్ళు ఇచ్చింది లేదు ఏం లేదు ఓ బొబ్బ బొబ్బ డబ్బా డబ్బా తప్ప ఏం లేదు అధ్యక్ష పోయినాక కూర్చొని మాట్లాడుతున్నాం ఆ ఇంజనీర్లతో చీఫ్ ఇంజనీర్లతో ఎట్లా చేసిండ్రు మీరు వాట్ ఆర్ ద లర్నింగ్స్ మేము మీరు చేసిన తప్పులేంది ఏం నేర్చుకోవాలి ఎట్లా చేయాలని అడిగినాం అధ్యక్ష ఆయన అన్నాడు అధ్యక్ష ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ సీనియరు తర్వాత ఆయనతో పాటు ఇంజనీర్లు ఉండే నేను ప్రశాంత్ ఉండే ఉంటే ఆయన అన్నాడు అధ్యక్ష ఎన్ని రోజుల్లో చేద్దామనుకుంటున్నారు మీరు అన్నాడు అంటే మా ముఖ్యమంత్రి గారు అయితే 3 ఏళ్లలో చేయాలన్నారు వెంటనే ఖచ్చితంగా చేయాలన్నారు మాట కూడా ఇచ్చిండు అసెంబ్లీలో 3 ఏళ్లలో మేము చేసి నీళ్ళు లేకపోతే ఓట్లు అడగమన్నాడు సార్ చెప్పిండని చెప్పినాం ఆయన నవ్విండు అధ్యక్ష మా ముఖం మీద నవ్విండు 12 ఏళ్ళైంది ఇక్కడ ప్రారంభమయ్యి ఇలా మా ముఖ్యమంత్రి ఇక్కడ పనిచేసిన ముఖ్యమంత్రి ఇలా ప్రధానమంత్రి అయిండు మీకు బాగా ఆ కోరికలు ఎక్కువన్నట్టునే మీకు స్పీడ్ ఎక్కువన్నట్టుంది ఇది అయ్యే పని కాదు ఓవర్ అంబిషియస్ ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నారు మీరు ఇతను కాదు అని నవ్వి పంపించేసిండు అధ్యక్ష అధ్యక్ష అట్లాంటిది ఈరోజు కేంద్ర ప్రభుత్వంలోని జలవనరుల శాఖ మంత్రి ఆయన పేరు షెకావత్ షెకావత్ గారు పార్లమెంట్లో లేచి చెప్పిండు అధ్యక్ష ఏం చెప్పిండు తెలంగాణ రాజ్యమే హమారీ సర్కార్ నహీ హే హమారీ పార్టీ వాన్ నహీ చలా రహీ హే బట్ మే తెలంగాణ కా ఆజ్ అభినందన్ దేతా హూ కి పూరే భారత్ మే ఆజ్ తెలంగాణ పహలీ రాజ్ హే జో హర్ ఘర్ జల్ దే రహా హే అని చెప్పి షెకావత్ గారు స్వయంగా ఆయన చెప్పక తప్పని అనివార్య పరిస్థితి వచ్చింది అధ్యక్ష అంటే వారికి విశ్వాసం లేదు అధ్యక్ష వినే ఓపిక కూడా అంతకంటే లేదు అధ్యక్ష కానీ వాస్తవం ఏంటంటే అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారికి ఆత్మస్థైర్యం ఎక్కువ ధైర్యం ఎక్కువ వారికి నిజంగా కూడా దైవ ఆశీర్వాదం దేవుడు ఆశీర్వాదం ఉంది అధ్యక్ష అందుకే ఆయన ఏదనుకుంటే అది జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ఒకటి మాత్రం పక్కగా చెప్తున్నాం ప్రజలకు ఇంటింటికి నీళ్లు తాగిపించినాం అధ్యక్ష మా బట్టన్న శ్రీధరన్న రగన్న మా సీతక్క ఏమనుకున్నా పక్కగా చెప్తున్నాం అధ్యక్ష ప్రజలకు నీళ్లు తాగించినాం మీకు 3 చెరువుల నీళ్లు కూడా తాగిస్తాం తప్పకుండా ప్రతిపక్షాలకు 3వసారి మళ్ళీ ఖచ్చితంగా తప్పకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చుంటారు మీరు అక్కడ ఉంటారో లేదో మీరు చూసుకోండి నేనైతే చెప్పలేను